నమస్తే, వెల్కమ్ టు మధురం ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మెంతి కూర టమోటా పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. అలాగే మన ఛానల్లో వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఒక ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకుని 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇందులో 1/2 స్పూన్ జీలకర్ర, అలాగే 8 లేదా 10 పచ్చిమిర్చి ఇలా తుంపుకొని వేసుకోవాలి. అలాగే 2 వెల్లుల్లి, ఇది ఆప్షనల్. అలా ఒక 10 ఎండుమిర్చి కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో వీటిని దోరగా వేయించుకోవాలి. పచ్చిమిర్చి మరీ కారంగా ఉంటే తగ్గించుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ ఈ విధంగా బాగా వేగిపోయిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని బాగా చల్లార్చుకోవాలి. సేమ్ ప్యాన్ మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. మెంతి కూర పెద్ద పెద్ద కట్ట అయితే ఒకటి సరిపోతుంది, చిన్నవైతే 1-2 కట్టలు తీసుకోండి. కడిగి ఆరబెట్టుకొని ఈ ప్యాన్లో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఈ వేయించడం అనేది ఇంపార్టెంట్, ఎందుకంటే మెంతి కూర కొంచెం చేదుగా ఉంటుంది కదా, వేయించకపోతే పచ్చడి చేదు వచ్చేస్తుంది. ఈ విధంగా వేయించిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని అది కూడా చల్లార్చుకుందాం. అదే ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని 3 లేదా 4 బాగా పండిన టమోటాలను వేసుకోవాలి. ఇందులోనే 1/2 స్పూన్ పసుపు, అలాగే 1 పించ్ సాల్ట్ కూడా చల్లుకుంటే మనకి టమోటాలు త్వరగా మగ్గిపోతాయి. ఇందులో చిన్న నిమ్మపండు సైజ్ అంతా చింతపండు, మరి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. టమోటాలో ఆల్రెడీ పులుపు ఉంటుంది కదా, ఈ క్వాంటిటీ సరిపోతుంది. ఇప్పుడు దీన్ని బాగా కలిపి మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో ఈ టమాటాలు బాగా మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో మనం ఇలా కలుపుతూ ఉంటే అడుగు మాడిపోకుండా ఉంటుంది. చూసారు కదా, టమాటాలు బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది కూడా ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకుందాం. ఇప్పుడు మనకు అన్నీ రెడీగా ఉన్నాయి. ఇప్పుడు మనం టమాటాల్లో చింతపండు వేసాం కదా, అది తీసుకొని పోపుతో కలిపి గ్రైండ్ చేసుకోవాలి. సో ఈ విధంగా తీసి పెట్టుకోండి. 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, ఇవి వేయించడం ఉంటే సరే, లేకపోతే పోపుతో పాటు వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ముందు పోపును మిక్సీ జార్లోకి తీసుకొని చింతపండుతో సహా ఇందులో 1/2 స్పూన్ సాల్ట్, పల్లీలు వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, నీళ్లు వేయాల్సిన అవసరం లేదు. మనకి టమోటా ఈ గుజ్జు కూడా వేసుకుంటాం కదా, దీంట్లో ఉన్న మాయిశ్చరే ఈ పచ్చడి మొత్తానికి సరిపోతుంది. ఇందులో మనము ఉడికించుకున్న మెంతి కూరను కూడా వేసుకొని అడుగు నుంచి పైకి ఈ విధంగా కలుపుకోవాలి, లేకపోతే గ్రైండ్ చేసేటప్పుడు మిక్సీ జారు స్టక్ అయిపోతుంది. ఈ విధంగా కలుపుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. నురుగు వచ్చేలాగా మాత్రం గ్రైండ్ చేయొద్దు. ఈ వీడియోలో చూపించిన విధంగానే మీరు గ్రైండ్ చేసుకోండి, అప్పుడే పచ్చడి మంచి టేస్ట్ ఉంటుంది. పోపు కోసం 2 స్పూన్ల ఆయిల్, దీంట్లోనే ఆవాలు, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసి అది వేగిన తర్వాత ఇంగు వేసుకోవాలి. ఈ పోపుని పచ్చట్లో వేసేసుకుంటే మనకి మెంతి కూర టమాటా పచ్చడి రెడీ అయిపోతుంది. ఇది వేడివేడి అన్నం అలాగే ఇడ్లీ దోశల్లో కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.